SCST protection cell no balo petam chestamani, Mantrulu Adimulapu Suresh, Mekatoti Sucharita, Vishwaroop Veladinchar. Mukhyamantriga, Chairmanga, High Power Vigilance and Monitoring Committee Samavesam Jarigindi. Pratipakshalu, Pratichinna Vishayaniki, Kulam, Matam, Rangu Pulumutunarani, Mantrulu Aropinchar. Rashtram Erpadaka, Ide Modati Samavesamani, Gata Prabhutva Palanalo, Chandrababu Okkasari Kuda, Samavesam Erpatu Cheyaledannaru, Mantrulu. Yedadi Kirendusarlu Jaragalsina Samavesham, Okkasari Kuda Jaragaledannaru. Dalitula Patla, Chandrababu, Chittasuddhi, Deenini Batti, Artham Chesukovachannaru. Kolipotharani Telusu Kuda, Ekkada Kuda, Alasatvam Cheyakunda. ముద్దాయిలో పోలీసులు అయినప్పుడు కూడా పోలీసులను సస్పెండ్ చేయడమే కాకుండా వారిని జైలుకు పంపించిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. రాజమండ్రిలో జరిగినటువంటి శిరోమరణం కేసు విషయంలో కానీ ప్రకాశం జిల్లాలో మాస్క్ సంబంధించి జరిగినటువంటి ఒక ఎస్సీ యువకుడి యొక్క హత్య కానీ అనేక అంశాల్లో అదేవిధంగా విశాఖపట్నం జరిగినటువంటి నూతన్ నాయుడు కుటుంబం చేసినటువంటి భార్య చేసినటువంటి శిరోమరణం కేసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వెంటనే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రాష్ట్రంలో మరి ఇటువంటి అరాచకాలని ప్రోత్సహించే లేదనే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశం జరిగింది. అదేవిధంగా అనేక అట్రాసిటీ కేసుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా ఆయా విక్టిమ్స్కి సీఎం రిలీఫ్ నుంచి సహాయం అందించి ఎస్సీ అట్రాసిటీ కేసు ద్వారా లభించే ఆర్థిక సహాయం వేరే ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ నుంచి కూడా అదనంగా మరి ఆయా విక్టిమ్స్కి అందించి వాళ్ళు ఒక ధైర్యం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా డిసెంబర్ 12 రిలీఫ్ మరి ఆ యొక్క విక్టిమ్స్కి అందజేసి మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి చర్యల పట్ల ఎప్పుడూ కూడా ఉపేక్షించదు. ముద్దాయిలకు శిక్ష పడాలి,